బాబురావు గారు మీరు కమ్యూనిస్ట్ కాబట్టి దేవతలు రాక్షసులు బకాసురుడి నమ్మరేమో నాకు తెలియదు కానీ ఒక కథ విన్నాం చిన్నప్పుడైతే ఇది అలాగే ఉందా లేదా రోజు ఏదో ఒక ఛార్జీ రోజు ఏదో ఒక పన్ను ఏమనిపిస్తుంది మీకు అంటే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరు చెప్పారు కానీ సంక్షేమం పేరుతో ప్రజలకు అందించేదానికంటే ప్రజల గోళ్ళు ఒడగొట్టి వసూలు చేసేదే ఎక్కువైపోయింది. అవును, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడయ్యింది. ఈ అన్ని ధరలు చూస్తే ఉన్న పన్నులు పెంచడం ఒక భాగం అయితే లేని కొత్త పన్నుల్ని సృష్టించడం, ఆదాయానికి ఎలా ప్రజల జేబులు ఖాళీ చేయాలి దాంట్లో రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఏనాడు లేనటువంటి అనేక మార్గాల్లో ప్రజల మీద ఎడా పెడా నాలుగు వైపుల నుంచి దాడి చేస్తున్నారు. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఇవాళ చెత్త పన్ను అనేది ఏ రోజు లేదు, ఏ ప్రభుత్వాల్లోనూ లేదు. అవును, చెత్త మీద పన్నేటువంటి కనీసం సిగ్గు కూడా ప్రభుత్వాలకి లేకుండా పోయింది. సంవత్సరానికి నగరాలలో 1440 రూపాయలు ఇంటి యజమాని మీదే కాదండి, అద్దె కొన్నోళ్ళతో సహా గ్రామాల్లో కూడా ఇది ప్రారంభించారు. అలాగే పట్టణాల్లో ఆస్తి పన్ను అంటే ఇంటి పన్ను, క్యాపిటల్ వాల్యూ అంటే ఆస్తి విలువను బట్టి రిజిస్ట్రేషన్ ఉంటుంది, కానీ ట్యాక్స్ కూడా విలువను బట్టి వేయటమంటే స్థలం వాల్యూ దాని ల్యాండ్ కన్స్ట్రక్షన్ వాల్యూ అంటే ఇక ప్రతి సంవత్సరం వాళ్ళ ఇళ్ళని వాళ్లే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు లెక్క. ఈ విధానాలన్నిటికీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీరు ఈ సంస్కరణల పేరుతో అమలు చేయండి అని మోడీ గారు ఆదేశం ఇచ్చారు, అప్పులు ఇస్తామని కూడా ఎరవేశారు. అప్పు అంటే చాలు, మన రాష్ట్ర ప్రభుత్వం దేనికైనా సంతకం పెడుతుంది. అన్ని రాష్ట్రాల కంటే ముందు ఈ రాష్ట్రంలో దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ నోటీసులు ఇస్తున్నారు ఆల్రెడీ. దీని మీద కోర్టులో మేము కానీ అనేక సంస్థలు కానీ మేము కోర్టులో దీని మీద రిట్ పిటిషన్లు వేసాం. కోర్టును కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడే కాదండి, జరిగిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పుడు కట్టమంటున్నారు పెంచిన పన్ను, ఎప్పుడైనా కొత్త సంవత్సరం నుంచి కట్టమంటారు. ఇప్పుడు పన్ను కట్టేసిన వాళ్ళకు కూడా పాత బకీ సాయం వసూలు చేయమని. అవును, కరెంట్ మీద కరెంట్ మీద ఏమో ట్రూ అప్ ఛార్జీలు, దీని మీద ఏమో ఇలా ట్రూ అప్ే కాదండి, కరెంట్ మీద 9000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీలు రెడీగా ఉన్నాయి. గతంలో వేస్తే మేము దీని మీద ఫైట్ చేసాం, అన్ని రకాల దీన్ని ఎత్తే తాత్కాలికంగా ఆపారు, కానీ రేపు ఏప్రిల్ నుంచి ఆగస్ట్ నుంచి మళ్ళీ అన్నీ సిద్ధమవుతున్నాయి, కళ్ళకి కనపడకుండా చేస్తున్నారు. డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో, స్లాబుల మార్పిడి పేరుతో, ఇట్లా ఒకటి కాదండి అనేక మార్గాలు అవలంబిస్తున్నారు. దీనికి తోడు నిత్యావసరాలు, పెట్రోలు, డీజిలు, గ్యాసు, 300 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండరు ఇవాళ 1000 రూపాయలు అయింది అటు కేంద్రం, దాని మీద రాష్ట్ర పన్ను కూడా ఉంది, పెట్రోలు డీజిలు అలాగే ఉన్నాయి, కూరగాయల ధరలు మండిపోతూ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ చూస్తే ప్రజలకి సంక్షేమం అనే పేరు చెప్పి వాళ్ళకి ఒక చేత్తో ఇచ్చి 10 చేతులతో వాళ్ళని లాక్కున్నారు. ఓటీఎస్ గురించి చెప్పారు, దాదాపు 50 లక్షల ఇళ్ల మీద ఈ ఓటీఎస్ 10000 నుండి 40000 రూపాయల వరకు, గ్రామాల్లో 10000, నగరాల్లో కొనుక్కున్న వాళ్ళకి 40000 రూపాయలు అంటే కనీసంగా 5000 కోట్ల రూపాయలు. ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెడీగా ఉన్నాయి, సిమెంట్ ధరలు మళ్ళీ 30 రూపాయలు పెరిగినాయి, ఎక్కడా లేనటువంటి ధరలు. ఇవాళ కార్పొరేషన్లని, మున్సిపాలిటీలని, గ్రామ పంచాయతీలని ఒక వ్యాపార సంస్థల్లాగా ఈ ప్రభుత్వాలు కేంద్రము రాష్ట్రము కలిపి చేసేస్తున్నాయి. వాళ్ళ పని ఒకటే, కరోనా వచ్చింది 3వ వేవ్ ఎదుర్కోవడానికి రెడీగా ఉండమన్నారు, ఇవన్నీ పక్కన పెట్టారు, పన్ను వసూలుకు రెడీ అవుతున్నారు. జనం దగ్గర వాళ్ళు చెత్త పన్ను కట్టకపోతే నిన్న విజయవాడలో కృష్ణలంకతో సహా బియ్యం ఆపేశారు, 3 నెలలకి సంబంధించిన చెత్త పన్ను కడితేనే బియ్యం ఇస్తాం, అలాగే పెన్షన్ ఇవ్వమని బెదిరిస్తున్నారు. సంక్షేమ పథకాలు, వాలంటీర్ల వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని పూర్తిగా దుర్వినియోగం చేసి ఆదాయాన్ని కొల్లగొట్టడానికి వాళ్ళని అడ్డం పెడతా ఉంది ప్రభుత్వం. ఎందుకంటే దుర్మార్గం ఏముందండి, కానీ గవర్నమెంట్ వాళ్ళ బాబురావు గారు ఎందుకు ఇంతగా బరితెగించిన పరిస్థితి? గతంలో ఓకే ప్రభుత్వాలు ఏంటది సర్వీస్ ఛార్జీలను లేకపోతే రకరకాల పన్నులు వేసిన సందర్భాలు లేకపోలేదు, పోరాటాలు జరగకపోలేదు, ప్రజలు తిరస్కరించిన పరిస్థితులు లేకపోలేదు, ఉన్నాయి. కానీ ఈ రకంగా వేయడము, వేసి అవి కనుక కట్టకపోతే ఆ బియ్యం ఆపేస్తాం, కార్డులు లాగేస్తాం, రద్దు చేస్తాం,
పెన్షన్లు ఆపేస్తాం, ఇలాంటి బెదిరింపులు అన్నిటికీ మించి అసలు ఏమాత్రం నిర్భీతితో మంత్రులు ఎమ్మెల్యేలు ఓపెన్గా మాట్లాడేస్తున్నారు, చెత్త పన్ను కట్టకపోతే ఊరుకోం, మీ ఇంటి ముందు తీసుకొచ్చేస్తాం చెత్త. అవునండి, మీ విజయవాడ పక్కన గతంలో ఒకసారి ఇంటి ముందు చెత్తపోసారు కదా, ఏం సార్ ఇది, మరి ఇంత దారుణంగా తయారైంది రాష్ట్రం అంతా? ఏం లేదు, ఇది ప్రభుత్వం యొక్క అహంభావానికి అద్దం పడుతూ ఉంది. ప్రభుత్వం ఏం చెప్తే జనం అది పాటిస్తారు అనేటువంటి ఒక అహంకారంతో ఉంది. అందుకే ధర్మాన ప్రసాదరావు గారి ప్రకటన, ఆయన వ్యక్తిగత ప్రకటన ఒక భాగం అయితే ఆ ప్రభుత్వం యొక్క తీరుకి అది అద్దం పడుతూ ఉంది. ప్రభుత్వం బహిరంగ రాయకులు ఎలా ప్రకటిస్తున్నారు, ఖచ్చితంగా ఖండించాం దాని మీద. ప్రభుత్వ వాదన అదే, వాలంటీర్లు చేస్తున్న పని ఏంటండి? అవును, రోజు మీరు కట్టకపోతే, ఆయన మాటల్లో చెప్పాడు, ఇక్కడ చేతల్లో చేసి చూపిస్తున్నారు, మీకు పెన్షన్ ఆపేస్తున్నాం అని చెప్పి ఆపేస్తున్నారు, బియ్యం ఆపేస్తున్నారు. మేము వెళ్ళి డైరెక్ట్గా బియ్యం పోస్తారా లేదా అని గగ్గోలు పెట్టి గొడవ చేస్తే కానీ వాళ్ళకి బియ్యం పోయిట్ల పేదవాళ్ళు ఏం చేస్తారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళగలుగుతారు? కాబట్టి మాటల్లో కాదు చేతల్లో ఆల్రెడీ చూపిస్తూ ఉన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తోడయ్యింది, వాళ్ళు పైనుండి ఆదేశాలు ఇవ్వటం, వీళ్ళు ఇక్కడ దాన్ని పూర్తిగా లొంగిపోవటం, రెండు ప్రభుత్వాలు కలిపి ప్రజల మీద వేయటం. అందుకే చెత్త పని మీద ప్రజలు ప్రతిఘటిస్తున్నారు చాలా చోట్ల. మేము కట్టం, మీరేం చేస్తారు? కనీసం నోటీస్ కూడా ఉండదు, చెత్త పన్ను కట్టండి అని నోటీస్ అడిగితే ఒక ఇళ్ల మీదే కాదండి, చిన్న చిన్న వ్యాపారాల మీద నెలకి 200 నుండి 15,000 రుక్కున్నాయి. అంటే 180,000 రూపాయల వరకు చెత్త పన్ను వ్యాపార సంస్థల నుంచి కట్టాలి. మళ్ళీ ఇంకా ఏముందండి అంటే, వాళ్ళు ఇచ్చే గ్రాంట్లు ఎవరు మున్సిపాలిటీలకి, మొత్తం డబ్బు మొత్తాన్ని 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లన్నీ గవర్నమెంట్ ఖజానాలో వేసుకుంటుంది. మీరు నడవాలంటే మీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు నడవాలంటే మీరు పన్నులు వేసి వసూలు చేసుకోండి. ఇది వాళ్ళ విధానంగా మార్చేశారు. అందుకే పౌర సదుపాయాలను ఒక వ్యాపార సరుకుల్లాగా మార్చేసినటువంటి విధానం పైనుండి ఉంది. ఈ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి దేశంలో ఎక్కడా లేనటువంటి ఏ ప్రభుత్వం కంటే కూడా ముందుగా ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. మరి నిత్యావసర వస్తువుల్లో జనం ఎవరినైనా అడగండి, పేదవాళ్ళు కాదు మధ్యతరగతి వాళ్ళు కూడా భరించలేనటువంటిది పరిస్థితులు వస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు జీఎస్టీ తోడైంది. చెప్పుల మీద 1,000 రూపాయలు ఉన్నటువంటి చెప్పుల మీద 5% జీఎస్టీ ఉండేది. జనవరి 1వ తారీఖు నుండి 200-300 పెట్టి చెప్పులు కొనుక్కునే వాళ్ళు, పాదరక్షలు కొనుక్కునే వాళ్ళకి 12% దాన్ని జీఎస్టీ మార్చారు.